ఇంకా హైటెక్ సిటీ గురించి మాట్లాడుతదండి. హైదరాబాద్ లోనంట ఇదేంటి, ఒక విత్తనం వేసొచ్చాడంట, జయప్రదంగా వేస్తాడు విత్తనాలు మన చంద్రబాబు నాయుడు గారు. అసలు విత్తనాల గురించి ఇదేంటి, మన చంద్రబాబు నాయుడును మా ఇదేంటి మా పార్టీలో ఒక ఎంపీ గారు వచ్చాడు కదా, త్రిబులర్ గారు, ఆడు మీరందరూ ఢిల్లీలో ఏం చేస్తారో, ఎలాంటి జయప్రదాలు చేస్తారో అందరికీ తెలుసు. హీరోయిన్లతో ఏం చేస్తారో, ఏందో ఏందో మీ కథలు ఏందో అన్ని తెలుసు మాకు. మీ బతుకులకి ఇదేంటి వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కోవడం మీరు ఒక బుద్ధిమంతుల లక్షణం. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం మీ బుద్ధిమంతుల లక్షణం. మీ నిజాయితీ హైదరాబాద్ లో మీరు చేసిన ఎలగబెట్టిన ఓట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ అబ్బో మీ కథలు, మీ కమానిషులు, మళ్ళీ మీకేమో కొన్ని పత్రికలు తొత్తులు, మీరు దారాదత్తం చేసిన భూములు హైదరాబాద్ లో మీరు చేసిన చాలా చెప్పుకోవచ్చు. ఏంటి హైటెక్ సిటీ ఏంటి, రామోజీ ఫిల్మ్ సిటీ కట్టలేదా, అంత గొప్ప కట్టడం కట్టలేదా, హైటెక్ సిటీ దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఇంకా చాలా ఉన్నాయి, చాలా స్టూడియోలు ఉంటాయి, లేకపోతే పత్రికా కార్యాలయాలు ఉంటాయి, లేకపోతే అదేంటి కమర్షియల్ ప్లేసెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, లెక్కలేని భూములు ఎన్నో. కిరాయి గుండాలను పెట్టుకుని లేకపోతే ఇదేంటి పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ పెట్టుకుని మేపేది మీ పార్టీనే తింగరదాన, మా పార్టీ కాదు. కొడాలి నాన్నగారు నన్నే ముందు నోరు కంట్రోల్ చేసుకో, లేకపోతే ఏంటి నాలుకలు కోస్తావా, ఏ నాలుకల మీద పాస్ తీస్తావా నువ్వు, ఏ మా పాస్ నేను తీసుకోవడం రాదా, నీకు అంత ఇష్టమా మా పాస్ తీయడం, దా నాలుగు బద్దలు పట్టుకుని తిరిగి కత్తిరలేందుకు, నాలుగు కోస్తా అంటున్నావా నాలుగు గీస్తా అంటున్నావా నాకేం అర్థం కావట్లా. హైటెక్ సిటీ అండి రామోజీ ఫిలిం సిటీ, ఇలాంటివన్నీ బోల్డ్ కడతారు మీరు, మీకేంటి బోల్డెన్ సాయాలు చేస్తారు. పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడదొబ్బని అంట, ఒక విత్తనం వేస్తే ఒక బిల్డింగ్ కట్టితే ఇంక మొత్తం నేనే చేసా, హైటెక్ సిటీ నేనే కారణం, మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసిందే నేను. అసలు నిజాం ప్రభువులు కానీ లేకపోతే అసలు మనోడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎప్పుడు పుట్టారు హైదరాబాద్ కూడా అసలు ఆయనే ఏర్పాటు చేసి మొత్తం ప్రతిదీ ఇసుకరేణు అంతా మోసుకొచ్చి ఆయన సిమెంట్ అన్ని ఆయనే కలిపి ఇంత లేపాడు, ఒక్కొక్క దాన్ని మొత్తం అన్ని ఆయన కట్టాడు, మాల్స్ గానీ లేకపోతే హుస్సేన్ సాగర్ గానీ బుద్ధుడు గానీ లేకపోతే ఇదంతా మీ వాడు కట్టాడే, మా వాళ్ళు ఇంకా అట్లా. ఈరోజు పతివ్రత కబుర్లు చెప్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు పతివ్రత తెగ చెప్తున్నావు కబుర్లు, ఇంకా ఏంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, ఏం స్థాయి పెరిగిపోయిందా నీ స్థాయి, ఏం మాట్లాడారే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎంత హుందాగా మాట్లాడతారు, క్వశ్చన్స్ అడుగుతారు, క్లియర్ గా మాట్లాడతారు, మీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్తారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని క్లియర్ గా మాట్లాడతారు, అడిగిన దానికి సమాధానాలు ఉండవు నాలి కత్తిరిస్తానంటావేంటే, నీకు సమాధానం ఉంటే సమాధానం చెప్పు, క్వశ్చన్ అడగాలంటే క్వశ్చన్ అడుగు, నీకు అన్ని హక్కులు ఉన్నాయి ఒక పౌరురాలుగా, అంతేగాని నాలుగులు కత్తిరిస్తా అని ఏంటి ఈ కత్తిరలు చూపిస్తున్నావేంటి ఆన్ స్క్రీన్ లో, అసలు మేమేమేం చూపించగలం అన్ని చూపించగలం నీకు, కాకపోతే సోషల్ మీడియా పర్మిట్ చేసి చావట్లా మా కర్మ. పతివ్రత శిరోమణి జాగ్రత్తగా ఉండు, చూసుకుందాం అలాగే ఫ్యూచర్ ఉంది కదా, ఎక్కడ పారిపోతావు నువ్వు, ఎక్కడికి పారిపోతావు నువ్వు, అక్కడే ఉంటావు.